రఫేల్ కుంభకోణంపై రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు స్కామ్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు బీజేపీ ఎందుకు ఒప్పుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమన్ చాందీ నిలదీశారు. యూపీ హయాంలో అనేక జేసీసీలు వేసి విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ విజయవాడలో ధర్నా నిర్వహించారు. రాఫెల్ స్కామ్పై వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఉమన్ చాందీ ప్రశ్నించారు. Joint Parliamentary Committee, the chairman is from the ruling front, government side, majority of the members from the ruling front, then why they are reluctant, they are afraid of a joint parliamentary committee? Very clear to the committee, everything will open to all, so they afraid of joint parliamentary committee. Why they avoid HL? Union government's undertaking, very good history precedent, but public sector HL was avoided from this agreement.